అండ్ మాస్టర్ యునో మీరు లైక్ మీ పర్ఫార్మెన్స్కి కానీ లైక్ చాలామంది ఫాలో అవుతుంటారు, చాలా అప్రిషియేషన్ వస్తూ ఉంటుంది. మేము మూవీస్లో ఎప్పుడు చూడబోతున్నాం మిమ్మల్ని పెద్ద పెద్ద స్టార్స్తో? యాక్చువల్గా డి 9 అయిపోయాక, అంటే డి జోడి అయిపోయాక ఆల్రెడీ మూవీస్ ఆఫర్స్ వస్తున్నాయండి. అప్పట్లోనే నేను స్టార్ట్ అంటే చేయాలా వద్దా డి 10 అన్నట్టు, అంటే చాలా హెవీ వర్క్ అయిపోయింది. ఒక పక్క షోస్, ఒక పక్క మూవీస్, తర్వాత మరి డి 10 కొరియోగ్రఫీ చాలా ఎక్కువ బర్డెన్ అయిపోయింది. బట్ మూవీస్ స్టార్ట్ అయ్యాయి. అండ్ ఐ థింక్ ఈ ఇయర్లో మంచి మంచి మూవీస్, ఈ రీసెంట్గా ఒక ట్రైలర్ రిలీజ్ అయింది, ఈ మాయ పేరు ఏమిటో అని, దాంట్లో ఒక సాంగ్ చేశాను, చాలా బాగా వచ్చింది. మేబీ ఇంకొక 1-2 మంత్స్లో రిలీజ్ అవుతుంది మూవీ. సో ఐ జస్ట్ హోపింగ్ ఫర్ దట్ మూవీ. ఎన్టీఆర్ గారు లైక్ మిమ్మల్ని గట్టిగా హగ్ చేసుకొని ఉన్నారు, లైక్ స్టాండింగ్ ఓవేషన్ కూడా వచ్చింది. ఎన్టీఆర్ సార్ ఏమన్నారు మాస్టర్? బాయో ఐ థింక్ ఆ సాంగ్కి అంత మంచి రెస్పాన్స్ వస్తుందని నేను అనుకోలేదండి ఇప్పుడు. బికాస్ అది కూడా సేమ్ అలాగే, ఇప్పుడు రంగస్థలం ఎలాగో అది ఒక ఒక స్టోరీ బేస్డ్ ప్లాన్ చేసాం అనమాట. అంటే ఒక టోటల్ 24 వూల్స్ ఉంటాయి అనమాట ఆ సాంగ్లో, ఓన్లీ 1 టైగర్ అన్నట్టు చూపించాం సాంగ్. సార్ చాలా బాగా నచ్చింది అండ్ కమెంట్స్ కూడా చాలా 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 మంచి కమెంట్స్ ఇచ్చారు. సాంగ్ అయిపోయిన వెంటనే స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. మొత్తం సెట్లో ఎంతమంది ఉన్నారో అందరూ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారనమాట. అండ్ ఇది వన్ ఆఫ్ ద మెమరబుల్ డే అనమాట. అంటే మా నేను చేసిన కొరియోగ్రాఫీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్ అది. సార్ కూడా చాలా, అంటే సాంగ్ అయిపోయి కూడా చాలా సేపు మాట్లాడారు దాని గురించి. సో ఐ ఫెల్ వెరీ హ్యాపీ. యా.